ఏపీలో ఈ నెల 21 నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు రోడ్డెక్కనున్నాయి. టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది ఏపీఎస్ఆర్టీసీ. పట్టణాల మధ్య రాకపోకలకు ఆన్లైన్ టికెట్ జారీ చేయనుంది. ఆర్డినరీ బస్సులను డిపో టు డిపో నడపాలని నిర్ణయించింది. మధ్యలో ఎక్కడ ఆగవు. బస్సులో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. భౌతిక దూరం పాటించేలా బస్సులో ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు బస్సులో శానిటైజేషన్ నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. ఏపీలో ఈ నెల 21 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్ దేవి, ఏపీలో మొత్తంగా నార్మల్సీ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సో దీంట్లో భాగంగా ఎప్పటికే ఆర్టీసీని ప్రజా రవాణాని అనుమతించాలని చెప్పి ఎప్పటికే నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల కోవిడ్ కి సంబంధించిన ప్రోటోకాల్ పాటిస్తున్నాయి. ఆర్టీసీని బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. సో దీంట్లో భాగంగా ఇవాళ అధికారులతో చర్చించిన మీదట ఈ నెల 21వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో డిపో మాత్రమే ఆర్టీసీకి ప్రస్తుతం సేవలు అందించే దిశగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ముందుగా ఒకేసారి మొత్తంగా ఏపీలో 123 డిపోలు ఉన్నప్పటికీ ఒకేసారి కాకుండా దశల వారీగా అన్ని డిపోలకు రాకపోకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ముందుగా పెద్ద నగరాల మధ్య రాకపోకలకు ఫస్ట్ గా ప్రాధాన్యం ఇస్తారు. ఆ దశల వారీగా రాష్ట్రంలోని మిగతా 123 డిపోల మధ్య బస్సులను నడిపే దిశగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రధానమైన అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఆన్లైన్ విధానానికే ఆర్టీసీ వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే డబ్బులు మారకం అనేది చేతులు మారడం ద్వారా జరిగితే అది ఖచ్చితంగా కరోనా వైరస్ వ్యాప్తికి అది ఒక కాజ్ అవుతుంది కాబట్టి. సో దాన్ని నివారించేందుకు ఆన్లైన్ ద్వారానే టికెట్ బుకింగ్ అనేది చేసుకోవాలని అనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. మరొకవైపు ఆన్లైన్ లోనే ఆర్డినరీ బస్సులు కూడా ఆన్లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాలన్న దిశగా ప్రభుత్వం ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఆన్లైన్ కౌంటర్లని ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా ఏర్పాటు చేయడం ద్వారా సామాన్యులకు కూడా ఆన్లైన్ లోనే ఆన్లైన్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఆర్డినరీ బస్సుల్లో నెంబరింగ్ విధానం అనేది ఉండదు. ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆర్డినరీ బస్సుల్లో కూడా నెంబరింగ్ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు చూస్తామంటే ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశానికి సంబంధించి కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలు ఎటు చేల్సని పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆటోలను అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ను కూడా నడిపేందుకు ఈ నెల 21వ తేదీన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేవి. అలాగే పిఎంఆర్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైతే ఉన్నారు ఎంప్లాయీస్ 100% 100% హాజరు గురించి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుంది. దానికి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్? ఇంతకు ముందు మనం చెప్పినట్లుగానే మొత్తంగా 21వ తేదీ నుంచి పూర్తి స్థాయి నార్మల్సీ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే ఉంటాయో వాళ్ళలో ఇప్పటి వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, మరొకవైపు కొద్దిగా వెసులుబాటు కల్పించిన పరిస్థితి అధికారులకి అలాగే ఉద్యోగులకి ఉంది. కానీ 21వ తేదీ నుంచి పూర్తి స్థాయి 100% సిబ్బంది హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు విడుదల చేసింది. కొద్దిసేపటి దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జియో కూడా జారీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ విభాగాలు, విభాగాధిపతులు అలాగే జిల్లా కార్యాలయాలు క్షేత్రస్థాయిలో అంటే సచివాలయం మొదలుకొని గ్రామ సచివాలయాల వరకు అందరూ విధులు నిర్వహించాలి. అయితే కోవిడ్ ప్రోటోకాల్ని పాటించాల్సిన అవసరం ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ విధులు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు యథావిధిగా విధులు నిర్వర్తించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మాస్క్ లేకుండా ఏ ఉద్యోగి విధులకు హాజరు కాకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం ద్వారా అన్ని రకాలుగా అంటే ఒకవైపు నార్మల్సీ పరిస్థితి తీసుకొస్తేనే మరొకవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలు అన్ని వైపుల నుంచి తీసుకుంటున్న పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోంది దేవి. ఆల్రెడీ చంద్రశేఖర్.